మైలంటదు నీకు గుంపుల్లది దిగిన వండు పురుదంటదు వెండి తీగలతో రెండు వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే మాసిపోని తను ఉన్న కొంగమ్మ క్షణమైన చూసుకోని మురిసిపోవు కొంగమ్మ. ఈ రాడంబరం మనకెక్కడ ఉందా, తెల్లగా ఉంటుంది అది ఎప్పుడు మరవదు. ఒంటి కాలు మీద నిలిసి ఒడుపుతో సేపను బట్టి శరవం సుబ్బురదలో సేపలను వేటాడి సేపల వేటింది కొంగయింది. ఈయన ప్రతికరణం అనుకో కాదు, కవిత్వానికి పాశ్చాత్య సమాజం నుంచి రాని విలువల కంటే ముందే మన సాహిత్యంలో కూడా ఈయనము ఉత్తమ ప్రబంధాలు. దేర్ ఇస్ నో ప్యూరిటీ, దేర్ ఇస్ నో ఇంప్యూరిటీ, దేర్ ఇస్ నో లీ శుద్ధ అశుద్ధాలు ఉన్నత విమున్నతారుడిని అద్వైతము రమణ మహర్షి లాంటి వాళ్ళ తాత్వచింతన ఉన్న దేశంలో కవులకు ఏది ఒకటి తక్కువ ఒకటి కాదు. చెరువంశు బురదలో సేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా వదులుతావు ఏటి అలవా మీద ఎగిరెగిరి అలిసిపోయి ఎత్తైన మర్రి మీదకెక్కి కూసుంటావు. మర్రి అంటే మాటల పసిడి పల్లెముల భక్తులు పరమాన్నము వండి తెస్తే మర్రి ఆకుల వడ్డిస్తేనే దేవునికి ఎంతో ఇంపట. అట్టి మర్రి మీదికెక్కి నీవు మర్రి మీదికెక్కి నీవు మనసో తెలుగు కానీ లింగిలి ఆ సేప ముళ్ళు నెట్ల వదిలి నవ్వుకుంగా. కానీ మర్రెప్పుడు నిన్ను మర్రెప్పుడు నిన్ను మలినమని ఎత్తి సూపదేదో చిత్రం ఇది సృష్టి ధర్మం. ఇంత మర్రైనా నల్ల తుమ్మైనా ఎత్తు మర్రైనా ఇంత కొమ్మ ఉంటే కొలువుంటావు కొంగమ్మ. ఒంటి కాలు మీద నిలిచి ఒడుపుతో సేపను బట్టి గూటిలోని బిడ్డ కొరకు నోట గరుసుకొని పోతే దొంగ కొంగ జపమని దొంగ కొంగ జపమని నిందలంట గట్టే నరుడు. ఏలడంత పొట్ట ఏలడంత పొట్ట నీది ఎందుకమ్మా అంత నింద. ఏలడంత పొట్ట మీద ఎందుకమ్మా అంత నింద నరుడు తప్పప్పుడ మీలోన కొంగమ్మ. ఏ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ. ఇలా చూసే నేర్పించిన మా గొప్పతనం కాదు, దైన్యత చరమంటాడు మహానుభావుడు. నాకు చదువు రాకుంటే నాకు చదువు తక్కువ వస్తే మీరు ఇంకా గొప్పగా రాసేవన్నీ కాదని పరవరించిన అక్షరం. ఎందుకంటే పాండిత్యము ప్రతిబంధకం.